ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు నా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే చాలా రోజులు అయిపోయింది ఫ్రెండ్స్ మీతో మాట్లాడేలా, వీడియో పోస్ట్ చేసి. సో నేను సమ్మర్ వచ్చేసింది కదా, కొన్ని టిప్స్ చెప్దాం అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే ఫాలో అవ్వండి. మీకు నచ్చిన కొన్ని టిప్స్ నాకు కూడా కమెంట్ సెక్షన్ లో చెప్పండి, మీరు ఫాలో అయ్యేవి కూడా. ఓకేనా ఫ్రెండ్స్? ఇవైతే మాక్సిమం నేను ఫాలో అవుతాను, సో నేను అవే చెప్తున్నాను. ఫస్ట్ టిప్ సింపుల్, అందరూ చెప్పేది సమ్మర్ లో వాటర్ ఎక్కువ తీసుకోండి. నీళ్లు ఎంత తాగితే అంత మంచిది. సమ్మర్ లో డీహైడ్రేట్ అవ్వకుండా హైడ్రేట్ అవుతుంది బాడీ. సో వాటర్ మాత్రం ఎంత వీలైతే అంత ఎక్కువ తాగండి. ఇంకొకటి, చాలా ఎండలు ఉన్నాయి కదా అని ఎక్కువ కూలింగ్ అయిన వాటర్ తాగొద్దు, అది అసలు మంచిది కాదు హెల్త్ కి. మనం నార్మల్ గా రూమ్ టెంపరేచర్ లో ఉన్నవి వాడడం బెటర్. లేదు అంటే కుండలు దొరుకుతున్నాయి కదా ఇప్పుడు, ఎక్కడ ఉంటే అక్కడ ఉంటున్నాయి. సో అవి ఆ వాటర్ తాగండి, చాలా మంచిది. ఫ్రిజ్ వాటర్ అలవాటు ఉంటే వేరే విషయం అనుకోండి, లేదు అంటే కనుక వద్దు ఫ్రెండ్స్, అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. పిల్లలకైతే అస్సలు ఇవ్వకండి, వేడి చేస్తుంది అంటారు. సో అది ఫాలో అవ్వండి నచ్చితే ఈ టిప్ అయితే. నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్ జ్యూస్లు ఎక్కువ తాగడానికి ట్రై చేయండి. వితౌట్ ఐస్ తాగితే చాలా మంచిది. అలా ఫ్రూట్ ని ఎలా అయితే ఉందో అట్లా జ్యూస్ చేసుకుంటే బెటర్. అందులో ఐస్ షుగర్ అవి తక్కువ యూస్ చేస్తే మంచిది. షుగర్ బదులు మనం హనీ యాడ్ చేసుకోవచ్చు. బెల్లం కూడా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్, ఇష్టపడే వాళ్ళకి. పటిక బెల్లం దొరుకుతుంది కదా, అది కూడా వాడుకోవచ్చు. అది కూడా చాలా మంచిది హెల్త్ కి. సో ఫ్రూట్ జ్యూస్లు ఎక్కువ తాగడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఎలాగో వాటర్ మెలన్ అవి దొరుకుతూ ఉంటాయి కాబట్టి అవి ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చి విటమిన్ సి అనేది మన బాడీలోకి వెళ్లేలా చూడండి. ఏం లేదు ఫ్రెండ్స్, నిమ్మకాయ నీళ్లు మన అమ్మలు వాళ్ళు ఇచ్చేది, అవి ఎప్పుడు సమ్మర్ లో తీసుకుంటూ ఉంటాము. సో అవి కూడా తాగడానికి ట్రై చేస్తూ ఉండండి, విటమిన్ సి ఉండేవి. నెక్స్ట్ వచ్చి షుగర్ మాత్రం చాలా తగ్గించడానికి ట్రై చేద్దాం అందరం. షుగర్ అవాయిడ్ చేసి హనీ మిక్స్ చేసుకోవడం అలా చేయడం చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా బార్లీ వాటర్ తీసుకోవడానికి ట్రై చేయండి. దాంతోపాటు సూప్స్ లా తాగడం అట్లా చాలా మంచిది. టమాటో సూప్ అది కూడా చాలా మంచిది. ఇంకొకటి, పిల్లలకి యాక్చువల్గా ఏంటంటే వాళ్ళకి దాహం వేసినా చెప్పడం రాదు కొంతమందికి. సో వాళ్ళకి ఎక్కువ వాటర్ ఇచ్చేలా వెళ్ళేలా వాళ్ళ బాడీకి చూస్తూ ఉండండి. వాళ్ళకి బార్లీ వాటర్ అని సగ్గుబియ్యం జావ, సగ్గుబియ్యం ఉంటాయి కదా సాబు, సాబుదానా అవి సోప్ చేసేసి కొద్దిగా వాటర్ పోసి దాంట్లో మరిగించిన తర్వాత కొద్దిగా పటిక బెల్లం పౌడర్ యాడ్ చేసి పిల్లలకి ఇచ్చేస్తే కనుక చాలా చలవ చేస్తుంది, హైడ్రేట్ గా ఉంటుంది అనమాట బాడీ అనేది వాళ్ళది. సో మీరు అంటే కొద్దిగా లేట్ అయిన వాటర్ ఇవ్వడం అలాంటివి వాళ్ళు హెల్దీగా ఉంటారు అనమాట. ఈ సమ్మర్ టైంలో అలాంటి ప్రికాషన్స్ చాలా మంచిది పిల్లల విషయంలో అయితే. మస్కిటోస్ అవి ఎలాగో వస్తూ ఉంటాయి ఎక్కువ. సో మస్కిటోస్ కూడా మస్కిటో రిపెలెంట్ కానీ లేదు అంటే నెట్ యూస్ చేయడం కానీ అట్లాంటివి చేస్తూ ఉండండి. నెక్స్ట్ వచ్చేసి స్కిన్ కేర్ టిప్స్ ఏంటి అంటే టమాటో ఫేస్ కి చాలా యూజ్ అవుతుంది ఈ టైంలో. ముఖ్యంగా లేడీస్ కి ఏంటి అంటే ట్యాన్ పట్టేస్తుంది ఫాస్ట్ గా. ఇవి జెంట్స్ కూడా ఫాలో అవ్వచ్చు ఈ రెమెడీస్ అయితే. ట్యాన్ పట్టేస్తుంది. ఈ సన్ ట్యాన్ అనేది క్రీమ్స్ యూజ్ చేస్తుంటాము. క్రీమ్స్ కంటే కూడా హోమ్ రెమెడీస్ చాలా బెటర్ ఫ్రెండ్స్. మీరు టమాటో చాలా బాగా పనిచేస్తుంది ట్యాన్ రిమూవ్ చేయడానికి. ఏం లేదు, టమాటో నేను ఆల్రెడీ నేను మీకు వీడియోలో చూపించాను, ఒక వీడియో చేశాను దానికోసమని. టమాటో షుగర్ లో వద్దేసి మొత్తం స్క్రబ్ చేసుకోవాలి. ఎక్కువ హార్డ్ గా కాకుండా లైట్ గా స్క్రబ్ చేసుకుంటూ ఒక 10 to 20 minutes చేసుకోవచ్చు. అలాగా చేస్తే కనుక సన్ ట్యాన్ చాలా బాగా పోతుంది. ఒక టిప్ ఏంటంటే బటర్ మిల్క్ ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి. దానివల్ల బాడీ చాలా హైడ్రేట్ గా ఉంటుంది, హెల్దీగా ఉంటామన్నమాట, డిహైడ్రేషన్ గురవకుండా ఉంటాము. నెక్స్ట్ వచ్చి మీరు పసుపు ఉంటుంది కదా, పసుపు శనగపిండి ఇవన్నీ మిక్స్ చేసి పెరుగులో అది కూడా ఫేస్ కి అప్లై చేసుకుంటే దానివల్ల కూడా సన్ టైం చాలా పోతుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి ఖచ్చితంగా. నేను వీడియో ఒకటి తీసాను, ఫ్రెండ్స్ కొన్ని టిప్స్ మీకు స్కిన్ కేర్ టిప్స్ చూడండి. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే స్కిప్ చేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. బెల్ ఐకాన్ వస్తుంది ప్రెస్ చేస్తే మీకు, దానివల్ల మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను ఏ వీడియో చేసినా సరే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. ఫస్ట్ టిప్ ఫ్రెండ్స్ ఇది, దీనికోసం మనం ఒక బౌల్లో శనగపిండి తీసుకోవాలి.
ఒక 2 స్పూన్స్ ఆర్ 1 స్పూన్ మన ఫేస్ని బట్టి తీసుకోండి. అలాగే ఇందులో కొద్దిగా హనీ యాడ్ చేసుకోవాలి. ఈ ప్యాక్ అనేది మీకు సన్ ట్యాన్ పోవడానికి కూడా బాగా యూజ్ అవుతుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ సమ్మర్లో మాత్రం ఈ ప్యాక్ మస్ట్గా వేసుకోండి. మీకు శనగపిండి పడదు అనుకుంటే అవాయిడ్ చేసేయండి. ఈ టిప్ అయితే కొద్దిగా రోజ్ వాటర్ మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా మిల్క్ కూడా యాడ్ చేస్తున్నాను, డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి మిల్క్ బాగా పనిచేస్తుంది మాయిశ్చరైజర్గా. సో అది కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఖచ్చితంగా వీక్లీ ట్వైస్ అలా చేస్తూ ఉంటే కనుక మన స్కిన్కి పింపుల్స్ రావడము, ఎక్కువ పొల్యూషన్ అది ఉండిపోతుంది కదా ఫేస్లో, అది రిమూవ్ అవుతుంది. దానివల్ల పింపుల్స్ కూడా వస్తూ ఉంటాయి, అవి ఉండవు అన్నమాట ఈ ప్యాక్ యూస్ చేయడం వల్ల. వీక్లీ ట్వైస్ ఖచ్చితంగా యూస్ చేసుకోవడానికి ట్రై చేయండి యూస్ చేయడానికి. అలా మొత్తం ఫేస్కి అప్లై చేసేసుకోవాలి. ఇలా ఒక 20 మినిట్స్ ఉంచేయండి ఫ్రెండ్స్. ఉంచి కొద్దిగా వాటర్తో ఫేస్ క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ప్యాక్ వచ్చేసి పెరుగు. సన్ ట్యాన్ ఖచ్చితంగా రిమూవ్ అవుతుంది దీనికి. మీరు ఈ టిప్ అయితే ట్రై చేసి నాకు చెప్పండి ఎలా ఉంది అని. ఈ టమాటో ఉంది కదా, దాన్ని స్క్వీజ్ చేసుకోవాలి, ఆ జ్యూస్ అన్నమాట. అది కూడా అందులో మిక్స్ చేసేయాలి. జస్ట్ ఈ 2 ఇంగ్రీడియంట్స్తోనే సన్ ట్యాన్ చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు మనము. కెమికల్ ఉన్న వాటికంటే కూడా ఇవి చాలా బెటర్ అన్నమాట. కొంతమందికి టమాటో రాసిన వెంటనే కొద్దిగా మంటగా ఇచ్చిగా ఉంటుంది, అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే సీడ్స్ తీసేయండి, ఓన్లీ జ్యూస్ మాత్రమే ఉండేలా చూసుకోండి. అప్పుడు మీకు ఆ ఇచ్చినెస్ అది ఉండదు. చాలా మంచిది ఇదైతే, ఈ టిప్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీకు ఎక్కడైతే ట్యాన్ ఏరియా ఎక్కడైతే ట్యాన్ పడుతుందో అక్కడ అప్లై చేసుకోండి. ఎలా ఉంది అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.